తాజా 30 రాజకీయాల్లో ఒక్కొక్కసారి చోటు చూసుకునే సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, మరికొన్ని ఘటనలు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఈ రెండు కలిసిన ఒక ఘటన రీసెంట్గా పశ్చిమ గోదావరి జిల్లాలో, అది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ప్రజా సంకల్ప పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. రీసెంట్గా ఏలూరు మండలం లింగాలగూడెంలో పాదయాత్ర సాగుతోంది. ఈ పాదయాత్రకి జనాలు వేల సంఖ్యలో పోటెత్తారు. ఇసుగేస్తరాలన్నటువంటి జనం విపరీతంగా జగన్మోహన్ రెడ్డి చూడటం కోసం వచ్చేశారు. ఏ వీధులు చూసినా చీమర్లై బాలుతీరాలు వైకాపా నాయకులు. ఆకాశం రంగు పూసుకుందన్నట్టుగా వైకాపా జెండాలు మారిపోయాయి. పాదయాత్ర పర్యంతం కూడా సూపర్ హిట్గా నడిచింది. అయితే ఇక్కడే ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన నెందూరు ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ చంద్రమనేని ప్రభాకర్ కాన్వాయ్ జగన్ యొక్క పాదయాత్రలో చిక్కుపోయింది. అదే రూట్లోకి ఎంటర్ అయింది. ఈ దారి గుండానే ఆయన వెళ్లాల్సి రావడంతో ఆయన కాన్వాయ్ ఇటువైపు వచ్చింది. అంతే, ఒక్కసారిగా పోలీసు అధికారులు, మీడియా అందరూ కూడా టెన్షన్ పడిపోయారు. అసలే టీడీపీకి వైకాపాకి మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అందున చింతమనేని ఫైర్ బ్రాండ్ కావడంతో ఏం జరుగుతుందో అని పోలీసులు మదన పడిపోయారు. ఈ క్రమంలో హుటాహుట్న బలగాలను కూడా వెంట వెంటనే మోహరించారు. పాదయాత్ర జరుగుతున్నటువంటి ప్రాంతంలో అతి కష్టం మీద చింతమనేని కాన్వాయ్ని ముందుకు పంపించారు. ప్రధానంగా నియమించినటువంటి కొత్త మంత్రిని వీలుగా చింతమనేని అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఆయన వెళ్తున్న క్రమంలో పాదయాత్ర అటు రావడంతో కాన్వాయ్ మళ్ళీ అక్కడ చిక్కుపోవడంతో టెన్షన్ గురయ్యారు అందరూ. అయితే వైకాపా నాయకులు, కార్యకర్తలు మాత్రం చింతమనేనితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడడం గమనార్హం. ఇక చింతమనేని కూడా తన సహజ శైలికి భిన్నంగా వైకాపా కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారికి మిఠాయికులు పంచిపెట్టారు. అందరినీ ఆనందానికి గురి చేశారు ఆయన. ముఖ్యంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఉండగా పోలీసులు భయపడుతున్న తరుణంలో ఆయన చేసినటువంటి ఆసక్తికర పని అందరికీ షాక్ ఇస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఖ్యాతి, రేంజ్ చూడడానికి వచ్చినటువంటి అందరూ కామెడీగా చింతమనేని ప్రభాకర్తో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సైతం షాక్కి గురయ్యాడని అంటున్నారు చాలామంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.